त्रस्यं वरुणः सन्नो भवत्परियमा सन्न इन्द्रो बृहस्पतिः सन्नो विष्णुरुक्रमा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। एस्पी चैनल की स्वागतं सुस्वागतम अंडी। స్వరుచి మనోరమ అనేటటువంటి ఇందీవరాక్షుడు అనే గంధర్వుడి యొక్క కుమార్తెను వివాహం చేసుకుంటాడు. అదేవిధంగా కళావతి విభావసి అనేటటువంటి ఆమె చెలికత్తెలిద్దరిని కూడా వివాహం చేసుకుంటాడు. ఇప్పుడు స్వరోజుకి అస్త్రహృదయం అనేటటువంటి విద్య, అదేవిధంగా ఆయుర్వేద విద్య, అలాగే పద్మిని అనేటటువంటి విద్య, అదేవిధంగా పక్షుల యొక్క భాష, ఇన్ని విద్యలు వచ్చాయి. సరే, వీళ్ళ ముగ్గురితోటి ఎంతో సంతోషంగా అన్యోన్యంగా వాళ్ళ యొక్క వివాహ సమయంలో ఇందీవరాక్షుడు తన కుమార్తె మనోరమతో వివాహం జరిగిన సమయంలో ఇందీవరాక్షుడు వీళ్ళకు ఒక దివ్య విమానాన్ని కూడా ఇస్తాడు. అనేకమైనటువంటి కట్టకానుకలు అల్లుడికి ఇస్తాడు. సరే, దివ్య విమానంలో హాయిగా చక్కగా ముగ్గురు భార్యలతో సంతోషంగా తిరుగుతూ ఉంటాడు స్వరోచి. ఒకనొక సమయంలో వీరు ఒక కొలను వద్దకి విహారార్థం వెళ్తారు, జలక్రీడల కోసం వెళ్తారు. ఇలా ఎంతో అన్యోన్యంగా ఉన్న నలుగురిని చూసి ఒక రాజహంస చకోర పక్షితో అంటుంది, చూడు చూడు ఎంతటి అదృష్టమో కదా, సాధారణంగా సవతునంటే ఒకరికొకరు పడదు కదా, కానీ వాళ్ళు ముగ్గురు కూడా ఎంత అన్యోన్యంగా ఉన్నారో, పైగా అన్యోన్యంగా ఉండటమే కాకుండా స్వరుచితోటి ఎంత ప్రేమగా ఉన్నారో కదా, ఇది ఏ జన్మ అదృష్టమో అని రాజహంస పలకటంతోటి చకోర పక్షి అంటుంది, ఇదెక్కడే అదృష్టం, ఒక భర్తకి ఒక భార్య ఉండటమే అదృష్టం, అంటే అదే నిజమైన ప్రేమ. ఒక భర్త ఒక భార్య మీదే అసలు ప్రేమను చూపించకూడదు, చూపించగలడు నిజమైన ప్రేమ. అదేవిధంగా ఒక భార్య కూడా ఒక భర్త మీదే చూపించగలదు నిజమైన ప్రేమ. అంతే తప్ప ఇలా ముగ్గురు మీద నలుగురు మీద చూపించలేరు, అది నిజమైన ప్రేమ కాదు అని చెప్పి ఆ చకోర పక్షి చెబుతుంది. పక్షుల భాష వచ్చు కాబట్టి ఇది విని కొద్దిగా వైరాగ్యం వస్తుంది స్వరోజుకి, కానీ భార్యల మీద ఉన్న ప్రేమతోటి ఆ వైరాగ్య భావన తొలగద్రోసి చక్కగా రాజ్యాన్ని పరిపాలించుకుంటూ భార్యలతో సుఖంగా ఉంటాడు. అలా చాలా వందల సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకనొక సమయంలో వీళ్ళు విహరిస్తూ ఉన్న సమయంలో లేళ్ల గుంపు ఉంటుంది. అందులో అనేకమైన ఆడలేళ్ళు, ఒక మగలేడి ఉంటుంది. ఆ ఆడలేళ్ళు స్వరోజు వైపు చూపిస్తూ చూడు చూడు వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో, వాళ్ళలాగా మనం కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి ఆడలేళ్ళు అనటంతోటి మగలేపుళ్ళు ఆ మగలేడి ఆ ఆడలేళ్ళ వైపు విరక్తిగా చూసి, నేనేమైనా ఎంతకాలమైనా కూడా ఆడవాళ్ళని స్త్రీలను వదిలిపెట్టకుండా విషయ సుఖాలను వదిలిపెట్టకుండా తిరగటానికి స్వరోచన అనుకున్నావా, పోపో అని చెప్పి అదిలిస్తుంది మగలేడి. సరే, అది చూసిన స్వరోజుకి విరక్తి వస్తుంది, ఇంకొంచెం విరక్తి వస్తుంది, మనసులో భావం విరక్తి భావం పేరుకుంటూ ఉంటుంది. అయినప్పటికీ రాజ్యాన్ని వదిలిపెట్టడు, అదేవిధంగా తన భార్యల్ని కూడా వదిలిపెట్టకుండా అలానే సంతోషంగా ఉంటాడు. కొంతకాలానికి వేటకు వెళ్తాడు స్వరోజు. వేటకు వెళ్ళి అనేకమైన మృగాలను చంపేస్తూ ఉంటాడు. మృగాలను చంపేస్తూ ఉండగా ఒక పెద్ద అడవి పందిని చూస్తాడు. ఆ అడవి పందిని ఏదో విధంగా కొట్టాలి అని చూస్తూ ఉండగా తన బాణానికి అడ్డంగా బాణం వేస్తూ ఉండగా ఎదురుగా ఒక ఆడ లేడి వచ్చి నిలబడుతుంది, ఆడ జింక నిలబడుతుంది. జింక నిలబడి నన్ను కొట్టు బాణంతో అంటుంది మానవ భాషలో. ఇదేంటిది, నేను అడవి పందును కొడుతున్నాను, నేను కొట్టట్లేదు కదా, ఎందుకని కొట్టమంటున్నావు అంటే, వేరే స్త్రీలతో విహరించేటటువంటి పురుషుణ్ణి ఇష్టపడటం కంటే మరణించటం ఉత్తమం కదా అంటుంది లేడి. ఈ స్వరోజుకి అర్థం కాక నువ్వు ఎవరిని ఇష్టపడ్డావు అని అడుగుతాడు. నేను నిన్నే ఇష్టపడ్డానంటుంది. ఆశ్చర్యపోయి చూస్తాడు ఆ లేడి వంక, ఆడలేడి వంక ఈ స్వరోజు. నన్ను ఒక్కసారి కౌగిలించుకో చాలు అంటుంది. స్వరోజు దగ్గరికి వెళ్ళి ఆ లేడిని కౌగిలించుకోగా ఎంతో అందమైన స్త్రీమూర్తిగా మారిపోతుంది ఆ లేడి. ఆశ్చర్యపోయి ఆమె వంక చూస్తాడు స్వరోజు. ఆమె విధంగా చెప్తుంది, నేను ఈ వనదేవతని దేవతలు పంపగా నీ దగ్గరికి వచ్చాను, నీ వల్ల నాకు ఒక కుమారుడు, గొప్పవాడైనటువంటి కుమారుడు పుడతాడు, మనువు పుడతాడు అని చెప్పి చెప్పడంతో స్వరోజు కూడా చాలా సంతోషించి వనదేవత వలచి వచ్చిందని కదా, అందుకని చాలా సంతోషించి ఆమెతో చక్కగా విహరిస్తాడు. తర్వాత కాలంలో ఆమెకు ఒక కుమారుడు పుడతాడు, స్వారోజిషుడు అనేటటువంటి పేరు పెడతారు అతనికి. చక్కగా పెరిగి పెద్దవాడై అన్ని విద్యలు కూడా నేర్చుకుని యువకుడైన తర్వాత
రాజ్య పరిపాలనలో లేకపోతే ఇంకోటో చేయకుండా వివాహం చేసుకోవడమో చేయకుండా తపస్సుకి పూనుకుంటాడు శ్రీ మహావిష్ణువు కోసం. శ్రీ మహావిష్ణువు కోసం కఠోరమైన తపస్సు చేస్తాడు. ఆ తపస్ ఫలితంగా శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏం వరం కావాలని అడిగితే, ఓ మహానుభావ, ఈ భూలోకంలో నాకు జీవించాలని కానీ అదేవిధంగా హాయిగా ఉండాలని కానీ కోరికలు లేవు, నన్ను నీలో కలిపేసుకో చాలు అని చెప్పి వరాన్ని అడుగుతాడు. అడిగితే శ్రీ మహావిష్ణువు చిరునవ్వు నవ్వుతూ, అలాగే తప్పకుండా నీవు నాలో కలిసిపోతావు, అయితే నీవు కొంతకాలం భూమి మీదే ఉండాలి, భూమి మీద ఉండి భూమి మీద ధర్మ సంస్థాపన చేయాలి, అలా ధర్మ సంస్థాపన చేసిన తర్వాత అప్పుడు నాలో కలుస్తావు అని చెప్పి వరం ఇస్తాడు శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు మాయమైపోయిన తర్వాత శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ ప్రకారం ఆయన మనువై, రెండవ మనువై ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తాడు, ధర్మాన్ని సంస్థాపిస్తాడు, ఆ తర్వాత శ్రీ మహావిష్ణువులో లీనమవుతాడు. మనువు పుట్టడమే మను సంభవం, మనువు పుట్టడమే మను సంభవం, ఈ మను చరిత్ర, మను సంభవం, మను చరిత్ర, ఈ మను చరిత్ర గాథ కూడా పూర్తయిందండి. తర్వాత మరిన్ని ఆసక్తికరమైన గాథలతో మళ్ళీ మన వీడియోలో కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి, నమస్తే.